ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో శుక్రుడు ఇచ్చేటువంటి వైవాహిక సమస్యలు కావచ్చు, అలాగే ప్రేమ వివాహాల్లో శుక్రుడి యొక్క పాత్ర సమస్యలు ఇవ్వడం కావచ్చు, లేదా లవ్ మ్యారేజ్ సక్సెస్ అవ్వడంలో కావచ్చు, శుక్రుడి యొక్క పాత్రను ఎలా చూడాలి, అదేవిధంగా విడాకులు సందర్భంలో శుక్రుడి యొక్క పాత్ర ఏమిటి, అదేవిధంగా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కావచ్చు, మల్టిపుల్ అఫైర్స్, ఇటువంటి వాటికి శుక్రుడి యొక్క పాత్రను మనం ఎలా చూడాలి, ఇలాంటి విషయాన్ని కొంతవరకు తెలుసుకున్నాము. వివాహానికి సంబంధించిన సమస్యలని కావచ్చు, వివాహానికి సంబంధించినటువంటి అనాలిసిస్ చేసేటప్పుడు, మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు శుక్రుడి యొక్క స్థితిని, శుక్రుడు మ్యారేజ్కి సంబంధించినటువంటి ప్లానెట్స్తో, అలాగే అటువంటి హౌసెస్తో రిలేషన్ని మనం ఖచ్చితంగా స్టడీ చేసి తీరాలి. అలాగే శుక్రుడి నుంచి సెవెంత్ హౌస్లో కావచ్చు, ఫిఫ్త్ హౌస్లో కావచ్చు, లెవెంత్ హౌస్లో కావచ్చు ఉన్న ప్లానెట్స్ పాజిటివ్గా ఉన్నాయా, నెగిటివ్గా ఉన్నాయా, అటువంటి ప్లానెట్స్ యొక్క దశ నడుస్తుందా అనేది కూడా మనం స్టడీ చేయాలి. లగ్నం నుంచే కాకుండా చంద్రుడి నుంచి, అలాగే శుక్రుడి నుంచి కూడా మనం స్టడీ చేయాలి మ్యారేజ్ అనాలిసిస్ చేసేటప్పుడు. చంద్రుడు మనకారకుడు కాబట్టి చంద్రుడి నుంచి కూడా అనాలిసిస్ అనేది చేయాలి. శుక్రుడు ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి హ్యాపీనెస్ని కావచ్చు, వారిద్దరి మధ్య వచ్చేటువంటి బాండింగ్ని తెలియజేసేటువంటి ప్లానెట్ కాబట్టి శుక్రుడి నుంచి కూడా మనం స్టడీ చేయాలి. అయితే ఈ శుక్రుడు లగ్నం నుంచి ఏ స్థానంలో ఉన్నాడు, ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు అనేది తప్పకుండా మనం కొంత నిశితంగా పరిశీలించాలి. శుక్రుడు కనుక పాడయ్యి అటువంటి శుక్రమహాదశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే, లేదా శుక్రుడు ఉన్నటువంటి రాశి దశ నడుస్తూ ఉన్నట్టయితే జైమిని పద్ధతిలో, వివాహానికి సంబంధించినటువంటి ఆ రిలేషన్స్ అన్ని, ఆ రిజల్ట్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. శుక్రుడు పాజిటివ్గా ఉంటే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి, నెగిటివ్గా ఉంటే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అయితే శుక్రుడు దగ్గర ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే, శుక్రుడు పాడైనా కానీ భోగాలకు లోటు ఉండదు, లక్ష్య దిశకు లోటు ఉండదు. ఉదాహరణకి వారు అప్పు చేసి కూడా భోగాలను అనుభవించడము, తమ వ్యసనాల కోసం అప్పు చేసి వ్యసనాలని కొనసాగిస్తూ ఉండడము, ఇటువంటి టెండెన్సీస్ ఇస్తాడు శుక్రుడు. ఆ శుక్రమహాదశ అయిన తర్వాత శుక్రమహాదశకు ముందు ఎటువంటి ఆర్థిక స్థితి లేదా సోషల్ స్టేటస్ ఉందో, అలాగే మళ్ళీ శుక్రమహాదశ అయిన తర్వాత కూడా వరకు ఉంటుంది. ఆ శుక్రమహాదశలో మాత్రం వాళ్ళు భోగాలు అనుభవిస్తూ, విలాసాలు అనుభవిస్తూ, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ, అప్పులు చేసి అయినా సరే తమ కంఫర్ట్స్, భోగాలు, విలాసాలు అనేవి కొనసాగిస్తూ ఉంటారు. ఇది శుక్రుడి దగ్గర ఉన్నటువంటి లక్షణం కాబట్టి ఇది ఈ విషయంలో ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకి చిన్నపిల్లలు అంటే టీనేజ్లో ఉన్నటువంటి పిల్లలు, ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి పిల్లలు, ముఖ్యంగా టెన్త్ క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ, ఆ వయసులో ఉన్నటువంటి పిల్లలు కనుక శుక్రమహాదశ నడుస్తున్నట్టయితే తప్పకుండా వారు శుక్రుడి యొక్క లక్షణాలని అనలైజ్ చేసుకోవాలి. లేదంటే వారు లవ్ అఫేర్స్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది, ఆ లవ్ సక్సెస్ కాకపోతే మళ్ళీ వారు నిరాశానిస్పృహలకు లోనవడము, ఇటువంటివి కూడా మనం చూస్తూ ఉంటాము. ఇటువంటి విషయాల్లో శుక్రుడి యొక్క పాత్ర ఏంటి అనేది మనం ఇప్పుడు కూడా స్టడీ చేయాలి. ముఖ్యంగా శుక్రమహాదశ నడుస్తున్నప్పుడు తప్పకుండా శుక్రుడి యొక్క రోల్ని, ఆ పాత్రను మనం అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయాలి. ఇక శుక్రుడు ఫిఫ్త్ హౌస్, లెవెన్త్ హౌస్, ఈ హౌసెస్లో ఉన్నప్పుడు కొంతవరకు ఆ మహాదశ నడుస్తున్నప్పుడు లవ్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా వేరే వ్యక్తితో రిలేషన్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఈ హౌసెస్ అంత ముఖ్యము శుక్రుడికి. అయితే ప్రతి వాళ్ళకి ఇలా ఉంటుందని మనం చెప్పకూడదు, ఎందుకంటే ఫిఫ్త్ హౌస్లో శుక్రుడు ఉన్నప్పుడు ఆ హౌస్ ఎవరిది, ఆ ఫిఫ్త్ లార్డ్ ఎటువంటి స్థితిలో ఉన్నాడు, చంద్రుడితో రిలేషన్ ఉందా, ఇలాంటివన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. నవాంశలో శుక్రుడి యొక్క స్థితి ఎలా ఉంది, నవాంశలో కూడా ఇటువంటి ప్లానెట్స్తో రిలేషన్ ఉందా, చంద్రుడు, రాహువు ఇటువంటి ప్లానెట్స్తో రిలేషన్ ఉందా, ఇలా కొంత మనం అనాలిసిస్ చేసి భిన్నమైన కోణాల్లో పరిశీలించి ఒక ఐడియా తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఫిఫ్త్ హౌస్, ఇందాక చెప్పినట్టుగా ఫిఫ్త్ హౌస్, లెవెన్త్ హౌస్లో ఉంటే శుక్రుడు లవ్ రిలేషన్లోకి ఎంటర్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా కల్పిస్తాడు. అయితే ఆ లవ్ సక్సెస్ అయ్యి మ్యారేజ్ వరకు వెళ్తుందా లేదా, మ్యారేజ్ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుందా లేదా అనేది మళ్ళీ మనం స్టడీ చేయాలి. ఎందుకంటే మ్యారేజ్ని స్టడీ చేసేటప్పుడు కేవలం ఫిఫ్త్ హౌస్, ఫిఫ్త్ హౌస్లో ప్లానెట్సే కాకుండా సెవెంత్ హౌస్, సెవెంత్ లార్డ్ని కూడా మనం స్టడీ చేయాలి. అది కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే మ్యారేజ్ అనేది పెయిన్ఫుల్గా ఉండొచ్చు,
సక్సెస్ఫుల్గా ఉండకపోవచ్చు. ఇక విడాకుల విషయానికి వచ్చినట్టయితే, విడాకులు రావాలి, డైవర్స్ అవ్వాలి అంటే ఎన్ని పాపగ్రహాలు ఎంత మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ని కలిగించినా రవి యొక్క ప్రభావం ఉన్నప్పుడే లీగల్గా డైవర్స్ అనేది అవుతుంది. కాబట్టి శుక్రుడు రవితో కలిసి ఉన్నాడు అనుకుందాం, ఉదాహరణకి 7th హౌస్లో. అటువంటి సందర్భంలో శుక్ర మహాదశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే అది విడాకుల వైపుకి దారి తీయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇదే శుక్రుడు రవికి దగ్గరగా ఉండి క్లోజ్ కంజంక్షన్లో ఉండి అస్తంగత్వం చెందినట్టయితే ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మిగతా హౌసెస్లో కంటే కూడా 7th హౌస్లో రవి శుక్రుల కాంబినేషన్ అనేది డైవర్సికి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే గురు దృష్టి ఉండడము, రవి కూడా యోగకారకుడుగా ఉండడము, ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నట్టయితే డైవర్స్ మెటీరియల్స్ అవ్వదు, డైవర్స్ వరకు వెళ్ళదు. కాబట్టి కేవలం ఆ యుతి ఉన్నంత మాత్రాన డైవర్స్ అవుతుంది అని మనం చెప్పకూడదు, వాటికి అవకాశం కల్పిస్తుంది. అయితే తప్పకుండా రవి శుక్రుడు మ్యారేజ్కి సంబంధించిన హౌసెస్లో ఉంటే, ముఖ్యంగా 7th హౌస్లో ఉంటే డామినేషను, ఎదుటి వ్యక్తి నుంచి కొంత డామినేటింగ్ నేచర్ అనేది వీళ్ళు ఫీల్ అవ్వడము, దానివల్ల ఇద్దరి మధ్య కొంత స్ట్రెస్ఫుల్ ఎన్వైర్న్మెంట్ ఉండడము, ఇటువంటి ఈవెంట్స్ జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక వివాహేతర సంబంధాలు ఇవి ఉన్నప్పుడు కూడా శుక్రుడు యొక్క పాత్రను మనం స్పష్టంగా చూడవచ్చు. ముఖ్యంగా 11th హౌస్లో శుక్రుడు ఉన్నప్పుడు, 12th హౌస్లో శుక్రుడు ఉన్నప్పుడు, 5th హౌస్లో శుక్రుడు ఉన్నప్పుడు ఇలాంటి వాటికి అవకాశాలు ఉంటాయి. 12th హౌస్లో ఎప్పుడైతే శుక్రుడు ఉంటాడో అటువంటి సమయంలో వీరికి అడిక్షన్స్, ముఖ్యంగా డ్రింకింగ్, విలాసాలు, గ్యాంబ్లింగ్, లాటరీ, బెట్టింగ్ ఇటువంటి వాటికి ఆకర్షితులు అవ్వడము ఇలాంటివంటి అవకాశాలు ఉంటాయి. అయితే 12th లోటు స్ట్రాంగ్గా ఉండి గురువు యొక్క దృష్టి 12th హౌస్ మీద ఉంటే కొంతవరకు టెండెన్సీస్ అనేవి తగ్గుతాయి. ముఖ్యంగా ద్విస్వభావ రాశులు 12th హౌస్ అయ్యి అందులో శుక్రుడు ఉంటే కొంతవరకు మనం ఆలోచించాలి. ఉదాహరణకి మిథున రాశి 12th హౌస్ అయ్యి అంటే కర్కాటక లగ్నం అయ్యి 12th హౌస్లో శుక్రుడు ఉన్నప్పుడు బుధుడు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు, అలాగే ఆ 12th హౌస్ మీద వేరే గ్రహాల ప్రభావం ఏమన్నా ఉందా, శుక్రుడు మిథునంలో ఎవరి నక్షత్రంలో ఉన్నాడు, రాహు నక్షత్రం అయినటువంటి ఆరుద్రలో ఉంటే అది కొంత ప్రాబ్లమేటిక్, కుజుడు నక్షత్రం అయిన చిత్తంలో మృగశరీరంలో ఉన్నాక అనేది కొంత ప్రాబ్లమేటిక్, గురువు నక్షత్రం అయిన పునర్వసులు ఉన్నాక అనేది ప్రాబ్లమేటిక్. ఎందుకంటే గురువు కూడా శుక్రుడికి ప్రాబ్లమేటిక్ ప్లానెటే, ఇది కొంత మనం స్టడీ చేయాలి. అటువంటిప్పుడు నవాంశలో శుక్రుడి యొక్క స్థితిని కూడా అధ్యయనం చేయాలి, కేవలం నవాంశంతో డిసైడ్ చేయకూడదు. నేను ఇప్పుడు కూడా ఈ పాయింట్ని చెప్తూ ఉంటాను. అలాగే కన్య విషయంలో కూడా, కన్య 12th హౌస్ అయినప్పుడు కూడా శుక్రుడు అందులో ఉండి నీచలా ఉంటాడు కాబట్టి కొంతవరకు మనం దాన్ని కేర్ఫుల్గా స్టడీ చేయాలి. ఇటువంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, మల్టిపుల్ అఫైర్స్, అలాగే అడిక్షన్స్కి అట్రాక్ట్ అవ్వడము ఇవన్నీ కూడా శుక్రుడు ఇచ్చేటువంటి రిజల్ట్సే ఇటువంటి 12th హౌస్లో ఉన్నట్టయితే. 11th హౌస్లో ఉన్న శుక్రుడు కూడా లగ్నం నుంచి కావచ్చు, చంద్రుడి నుంచి కావచ్చు, 11th హౌస్ 5th హౌస్లో శుక్రుడు ఉన్నప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ దీన్ని తమ్రూలుగా తీసుకుని ప్రతి వారికి ఇలా ప్రిడిక్ట్ చేసి చెప్పకూడదు, అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మనం సరిగ్గా అనలైజ్ చేయాలి. ఇక ఒక్కొక్క గ్రహంతో శుక్రుడి యొక్క ప్రవర్తన ఒకలా ఉంటుంది. ఉదాహరణకి చంద్రుడితో ఉన్నటువంటి శుక్రుడు ఎప్పుడు కూడా ప్యాషనెట్ పర్సన్స్గా ఉంటారు, అంటే ఎమోషన్స్ చాలా హైగా ఉంటాయి. ఇటువంటి వారు లవ్లోకి వెళ్ళినప్పుడు వారి యొక్క లవ్ కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి వెనుకాడకపోవడము, ఒక్కోసారి లవ్ మెటీరియలైజ్ అవ్వకపోతే సింగిల్గా మిగిలిపోవడము, ఇటువంటి డ్రాస్టిక్ నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఇంత ప్యాషనెట్ వ్యక్తులుగా ఉంటారు శుక్రుడు చంద్రుడితో స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే. అలాగే శుక్రుడు రవితో కనుక్కున్నట్టయితే డామినేషన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేది వీళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు, అది లవ్లో కావచ్చు, మ్యారేజ్లో కావచ్చు. ఇక కుజ శుక్రుల కాంబినేషన్ ఉంటే వారికి ఎప్పుడూ కూడా లవ్ ఫెయిల్యూర్స్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి, ఆఫ్ అండ్ వెరీ ఆఫ్ అంటే తరచూ, ఎప్పుడు ఒక లవ్ అఫేర్లోకి వెళ్ళడం అది బ్రేక్ అయ్యి ఇంకో అఫేర్లోకి వెళ్ళడం, ఇటువంటి టెండెన్సీస్ ఎక్కువ ఉంటాయి లవ్కి సంబంధించినటువంటి హౌసెస్లో కుజ శుక్రులు ఉన్నట్టయితే. మ్యారేజ్కి సంబంధించిన హౌస్లో కుజ శుక్రులు ఉన్నప్పుడు కూడా ఎక్స్ట్రా మ్యారేజ్ అఫైర్స్, దానివల్ల వారి యొక్క వైవాహిక జీవితంలో సమస్యలు ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఇది ఎప్పుడు కూడా వైవాహిక సౌఖ్యానికి కొంతవరకు మనం కేర్ఫుల్గా స్టడీ చేయాల్సినటువంటి కాంబినేషన్. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఉదాహరణకి కుజ శుక్రులు కలిసి ఉన్నారు, కుజ మహాదశ కానీ శుక్ర మహాదశ కానీ నడుస్తున్నప్పుడే మనం ఇటువంటి రిజల్ట్స్ని ప్రెడిక్ట్ చేయాలి తప్ప, మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు ఒక చార్ట్ మన దగ్గరికి వచ్చింది, అందులో కుజ శుక్రులు కలిసి ఒక హౌస్లో ఉన్నారు, కుజ మహాదశ శుక్ర మహాదశ రాదు, అలాంటప్పుడు మ్యారేజ్ చేసినా ఏం కాదు. అంతే తప్ప కేవలం కుజ శుక్రులు ఉన్నారని చెప్పేసి రిజెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు.
ఈ పాయింట్ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఎందుకంటే ఇటువంటి పొరపాట్లు చేయడం వల్ల మంచి మ్యాచ్ను కూడా మిస్ అవుతూ ఉంటారు. అలాగే శుక్ర గురువుల కాంబినేషన్ కూడా మ్యారేజ్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇస్తుంది, స్ట్రెస్ఫుల్ మ్యారేజ్ లైఫ్ ఇస్తుంది. అలాగే లవ్లో కూడా ఎక్కువ స్ట్రెస్ని ఇచ్చేటువంటి కాంబినేషన్ గురు శుక్రుల కాంబినేషన్. ఇద్దరు శుభగ్రహాలే, ఇద్దరు కూడా గురువులే కదా. అంటే శుక్రుడు రాక్షసుల గురువు, బృహస్పతి అంటే గురువు, దేవతల గురువు కాబట్టి ఇద్దరు కలయిక చాలా మంచిది అనేటువంటి ఒక వాదన ఉంది, కానీ ఒక అభిప్రాయం ఉంది. కానీ గురు శుక్రుల కలయిక ఎప్పుడు శుక్రుడికి కొంత ప్రాబ్లమెటిక్కే, గురువు కూడా అది ప్రాబ్లమెటిక్కే. గురువు కూడా కంఫర్టబుల్గా ఉంటాడు శుక్రుడితో కనుక కలిసి ఉన్నట్టయితే. ఇది కూడా మనం తప్పకుండా అధ్యయనం చేయాలి, గురు శుక్రులు ఇద్దరూ కలిసి ఉండడము. అదేవిధంగా ముఖ్యంగా గురువు శుక్రుడి ఇంట్లో ఉండడము, ఇది కొంతవరకు ప్రాబ్లమెటిక్. సెవెంత్ హౌస్ శుక్రుడు ఇల్లు అయ్యి అందరూ గురువు ఉంటే ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఇస్తాడు, ఎక్కువ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు గురువు. అదే శుక్రుడు గురువు ఇంట్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే శుక్రుడు రాక్షసులకి గురువు అయినప్పటికీ కూడా ఆయన కూడా అన్ని శాస్త్రాలని అధ్యయనం చేసినటువంటి మహానుభావుడైనా, అలాగే మంత్ర విద్యంతా ఆయన ఆధీనంలో ఉంటుంది. ఆయన మాత్రం చాలా ఉన్నత విలువలతో ఉండేటువంటి వ్యక్తి శుక్రాచార్యుడు, అందుకే గురువు అంటే ఆయనకి గౌరవము. కానీ గురువు శుక్రుడిని యాక్సెప్ట్ చేయలేడు. కాబట్టి ఇప్పుడు గురు శుక్రుల కాంబినేషన్ అనేది వివాహానికి సంబంధించిందే కాదు, ఏ పోర్ట్ఫోలియో ఉన్నా కానీ కొంత ప్రాబ్లమెటిక్ కాంబినేషన్ అనే మనం చెప్పుకోవాలి. అందుకే శుక్రుడు గురువుల్లైన మీనంలో ఉచ్చలో ఉంటాడు. కాబట్టి గురువింట్లో శుక్రుడు చాలా పాజిటివ్గా ఉంటాడు, హ్యాపీగా కంఫర్టబుల్గా ఉంటాడు. గురువు శుక్రుడింట్లో శుక్రుడితో అంత హ్యాపీగా ఉండడు. ఇక శుక్రుడు రాహుతో కలిసినప్పుడు, ఉదాహరణకి ఫిఫ్త్ హౌస్లో శుక్ర రాహుల కలయిక ఉంది, అది కనుక శుక్రుడికి స్వక్షేత్రము మూల త్రికోణమై అందులో శుక్ర రాహువులు ఉంటే చాలా, ముఖ్యంగా అమ్మాయిలు కనుక ఉన్నట్టయితే చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులై ఉంటారు. ఇదే శుక్ర రాహువులు కుజుడిల్లు ఫిఫ్త్ హౌస్ అయ్యి అందులో ఉండడము, రవిళ్ళి ఫిఫ్త్ హౌస్ అయ్యి అందులో ఉండడం, ఇటువంటి కాంబినేషన్ ఉన్నప్పుడు శుక్రదశ రాహుదశ వచ్చినప్పుడు కొంత మనం స్టడీ చేయాలి ఆ రిజల్ట్స్ని, ఎందుకంటే కొన్ని నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే గురువుల్లు ఫిఫ్త్ హౌస్ అయ్యి శుక్ర రాహువులు అందులో ఉన్నా కానీ కొంతవరకు ప్రాబ్లమెటిక్ కాంబినేషన్గానే మనం చూడాలి. ఇక శుక్ర కేతువుల కాంబినేషన్ కూడా శుక్ర కుజుల కాంబినేషన్ కంటే తీవ్రమైన ఫలితాలు ఇచ్చేటువంటి కాంబినేషన్. అది లవ్లో కూడా ఎన్నో మిస్అండర్స్టాండింగ్స్, లవ్ ఫెయిల్యూర్స్, బ్రేకప్స్ ఎక్కువగా ఉంటాయి ఇటువంటి కాంబినేషన్ ఉన్నప్పుడు. వివాహం అయిన తర్వాత కూడా ఎక్కువగా ఘర్షణ వైఖరి ఇలాంటివి ఉంటాయి. రవి కూడా తోడైనట్టయితే డైవర్స్ అవుతుంది. ఇక శుక్రుడు శనితో కనుక కలిసి ఉన్నట్టయితే ఇది కొంతవరకు మంచి కాంబినేషన్గానే చూడొచ్చు. లవ్కి సంబంధించిన హౌస్లో ఉన్నా, మ్యారేజ్కి సంబంధించిన హౌస్లో ఉన్నా, లవ్లో ఉన్నటువంటి వ్యక్తులకి శుక్రశనులు కలిసి ఉంటే బ్రేకప్స్ అనేవి ఉండవు, కానీ ఇద్దరి మధ్య కూడా ఒక నిర్ణయానికి రావడానికి చాలా డిలే అనేది ఉంటుంది. ఇద్దరు మ్యారేజ్కి వెళ్దామా లేదా అని డిసిషన్ తీసుకోవడం చాలా టైం తీసుకోవడము, ఇటువంటి కొంత స్ట్రెస్ఫుల్ ఎన్వైర్మెంటు, ఒక గ్యాప్ తీసుకోవడము, ఎక్కువ లాంగ్ గ్యాప్ తీసుకోవడము అని నిర్ణయం తీసుకోవడానికి, ఇలాంటి ఒక ధోరణి అనేది ఉంటుంది. అయితే బుధుడితో ఉన్న శుక్రుడు ఎప్పుడు కూడా చాలా పాజిటివ్ రిజల్ట్స్ని ఇచ్చేటువంటి ఒక కాంబినేషన్గా చూడొచ్చు. అది లవ్కి సంబంధించిన హౌస్ కావచ్చు, మ్యారేజ్కి సంబంధించిన హౌస్ కావచ్చు. అయితే సెవెంత్ హౌస్లో శుక్రుడు ఉండడం ముఖ్యంగా, ఎందుకంటే మ్యారేజ్కి సెవెంత్ హౌస్ కాకుండా వేరే హౌసెస్ను కూడా చూస్తాము. ముఖ్యంగా సెవెంత్ హౌస్లో కనుక శుక్రుడు ఉన్నట్టయితే ఏ గ్రహంతో ఉన్నా, సింగిల్గా ఉన్నా, అంటే ఒక్కడూ ఉన్నా మ్యారేజ్లో కొంత ప్రాబ్లం అనేది ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు కనుక ఉన్నట్టయితే భర్త యొక్క ప్రవర్తన, అంటే వేరే అమ్మాయిలతో పరిచయాలు, వీటి వల్ల కొంత ప్రాబ్లమ్స్ రావడము, ఇలాంటి రిజల్ట్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ విధంగా శుక్రుడిని కూడా మనము ఎప్పుడూ అధ్యయనం చేయాలి, ముఖ్యంగా శుక్ర మహాదశ నడుస్తున్నప్పుడు. వివాహానికి సంబంధించినటువంటి లేదా లవ్కి సంబంధించినటువంటి ప్లానెట్స్తో స్థానాలతో శుక్రుడు కనుక సంబంధం కలిగి ఉన్నట్టయితే, ఉచ్చలో ఉన్న శుక్రుడు ఎప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అనుకోవడం కూడా పొరపాటు, అలాగే నీచలో ఉన్న శుక్రుడు ఎప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అని అనుకోవడం కూడా పొరపాటే. ఉదాహరణకి ఫిఫ్త్ హౌస్లో శుక్రుడు ఎగ్జాల్టేషన్లో కనుక ఉన్నట్టయితే, శుక్రుడు ఫిఫ్త్ హౌస్లో ఎగ్జాల్ట్ అయ్యి శుక్రుడు యొక్క మహాదశ కనుక నడుస్తున్నట్టయితే లవ్కి సక్సెస్కి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇదే శుక్రుడు
కుజుడితోనూ రవితోనూ కలిసి ఫిఫ్త్ హౌస్లో ఎగ్జాల్ట్ అయి ఉంటే కొంత ప్రాబ్లమెటిక్ లవ్ లైఫ్ అనేది ఉంటుంది. అలాగే సెవెంత్ హౌస్లో కావచ్చు, లెవెంత్ హౌస్లో కావచ్చు, ట్వెల్త్ హౌస్లో కావచ్చు, శుక్రుడు ఎగ్జాల్ట్ అయినప్పుడు కొంతవరకు మనం దాన్ని అనలైజ్ చేయాలి. ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటాయని నిర్ణయానికి రాకూడదు. ట్వెల్త్ హౌస్లో ఉన్న శుక్రుడు ఎప్పుడూ కూడా ఇందాక చెప్పినట్టుగా భోగాలు విలాసాలు ఇస్తాడు తప్ప ఆర్థిక స్థితి మెరుగుపడము, ఇటువంటి లైఫ్ ఉండడానికి చాలా చాలా తక్కువ ఆస్కారం ఉంటుంది ట్వెల్త్ హౌస్లో. అలాగే నీచులో ఉన్న శుక్రుడు కూడా నీచులో ఉన్నంత మాత్రాన ప్రాబ్లమ్స్ ఇస్తాడు అనుకోవడానికి లేదు. ఎటువంటి ప్లానెట్స్తో కలిసి ఉన్నాడు లేదా ఏ ప్లానెట్స్ చూస్తున్నాయి శుక్రుడిని, నవాంశలో శుక్రుడి స్థితి ఎలా ఉంది, నవాంశలో ఏమైనా నీచభంగం జరిగిందా, ఇలాంటివన్నీ కూడా మనం స్టడీ చేయాలి. వివాహానికి సంబంధించినటువంటి అనాలిసిస్ చేసేటప్పుడు సెవెంత్ లార్డ్ని, దారకారక ప్లానెట్ని, దారపాదాన్ని, ఉపాదాన్ని, అలాగే వేరే ప్లానెట్స్, సెవెంత్ హౌస్తో రిలేషన్ ఉన్న ప్లానెట్స్, మ్యారేజ్కి సంబంధించిన హౌసెస్తో రిలేషన్ ఉన్న ప్లానెట్స్ అన్నింటినీ స్టడీ చేయాలి. దాంట్లో భాగంగా శుక్రుడు కనుక ఇన్వాల్వ్ అయినట్టయితే అటువంటి కాంబినేషన్స్లో తప్పకుండా ఇలాంటి కొన్ని పాయింట్స్ మనం దృష్టిలో పెట్టుకుని అనాలిసిస్ అనేది చేయాల్సి ఉంటుంది. లవ్ లేదా అంటే లవ్ మ్యారేజ్ లేదా మ్యారేజ్కి సంబంధించినటువంటి అనాలిసిస్ చేసి ఒక డెసిషన్ తీసుకోవాలి అనేటువంటి సమయంలో. ఎందుకంటే శుక్రుడు ఒక ప్యాషన్లో, ఎమోషన్లో డెసిషన్ తీసుకోవడానికి ప్రేరణ కలిగించేటువంటి ప్లానెట్ కాబట్టి, ఒకవేళ లవ్ అనేది మ్యారేజ్ వరకు వెళ్ళినా కానీ ఆ తర్వాత సెవెంత్ హౌస్కి సంబంధించినటువంటి ప్లానెట్ యొక్క దశ స్టార్ట్ అయినా, సెవెంత్ లార్డ్ శుక్రుడితో రిలేషన్లో ఉండి నెగిటివ్గా ఉన్నా, మ్యారేజ్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి ప్లానెట్ని కూడా మనము ఏదో ఒక తమరూల ఆధారంగా ఆ ప్లానెట్ యొక్క ఫలితాలని డిసైడ్ చేయకూడదు. అలాగే శుక్రుడి విషయంలో కూడా, అయితే శుక్రుడి విషయంలో ఎందుకు మనం ఎక్కువగా శ్రద్ధ చూపించాలి అంటే, శుక్ర మహాదశ 20 ఇయర్స్ ఉంటుంది, 20 సంవత్సరాలు ఉంటుంది. పైగా శుక్రుడు రిలేషన్షిప్స్ని, లవ్ అఫేర్స్ని, మ్యారేజ్ హ్యాపీనెస్ని వీటిని రూల్ చేసే ప్లానెట్ కాబట్టి తప్పకుండా ఇటువంటి విషయాల్లో శుక్రుడు యొక్క పాత్రను మనము అన్ని కోణాల్లోనూ స్టడీ చేయాలి. ముఖ్యంగా జైమినీలో కూడా స్టడీ చేసి తీరాలి. శుక్రుడికి దారకారక ప్లానెట్తో సంబంధము, శుక్రుడే దారకారకుడు అయినప్పుడు, అలాగే దారపాదం నుంచి ఉపపాదం నుంచి శుక్రుడి యొక్క ప్లేస్మెంట్, ఇవన్నీ కూడా తప్పకుండా స్టడీ చేయాలి. నేను మాటిమేటిక్ ఎందుకు చెప్తున్నాను అంటే, చాలా అనాలిసిస్ మ్యారేజ్ తర్వాత ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే జైమినీలో అనాలిసిస్ చేయకపోవడము. జైమినీ పద్ధతిలో కొంతవరకు నెగిటివ్ కాంబినేషన్స్లో ఉన్నట్టయితే ప్రతికూల ఫలితాలు వస్తాయి, కాబట్టి జైమినీ సిస్టంలో కూడా స్టడీ చేయాలి. ఈ విధంగా శుక్రుడికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్ని, మ్యారేజ్కి సంబంధించినవి, అలాగే లవ్ అఫేర్స్కి సంబంధించిన విషయాలు, లవ్ మ్యారేజ్ సక్సెస్కి సంబంధించినటువంటి విషయాలు చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.